మంచు ఫ్యామిలీ వివాదం జల్పల్లి నుంచి మాదాపూర్ కు చేరింది మాదాపూర్ లో జరుగుతున్న మీటింగ్ కు మోహన్ బాబు చిన్న శ్రీశైలం యాదవ్ హాజరయ్యారు మరి కాసేపట్లో ఈ మీటింగ్ లో మంచు మనోజ్ కూడా పాల్గొననున్నాడు మరోవైపు మంచు మోహన్ బాబు మనోజ్ ల మధ్య గొడవకు కారణం ఏంటో రివీల్ అయింది ఎటకేలకు వినయ్ కారణంగా గొడవ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది గొడవ కంటే ముందు వినయ్ పై మోహన్ బాబు తిట్ల పురాణం అందుకున్నట్లుగా సమాచారం ఇదే విషయాన్ని విష్ణుకు మనోజ్కు వినయ్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది మోహన్ బాబుని ఈ విషయమై అడగడానికి మనోజ్ వెళ్లడంతో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగినట్లుగా చెప్తున్నారు రెడ్డి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు సురేష్ ప్రస్తుతం చూస్తూ ఉన్నాము నిన్నటి నుంచి కూడా మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందో సో ఏంటి జల్పల్లి నుంచి బాధాపురం వరకు వచ్చినట్టుగా తెలుస్తుంది గొడవ సో మీటింగ్ ఎవరెవరు రాబోతున్నారు ఇప్పుడు ఏం జరగబోతుంది అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఈ గొడవ ఎందుకు జరిగింది అనే దానికి కూడా రీజన్ తెలిసినట్టు కనిపిస్తుంది వినయ్ అసలు ఎవరీ వినయ్ ఈ వినయ్ వాళ్ళు ఎందుకు గొడవ వచ్చింది దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా వినయ్ విద్యానికేతన్కి సంబంధించిన విద్యా సంస్థలో చాలా కీలకమైన రోల్ పో పోషిస్తున్నాడు అతను అతను ఉన్న సమయంలోనే మోహన్ బాబు ఒక మాట అన్న తరుణంలో ఆ తర్వాత వినయ్ ఒక మాట అన్నాడు ఆ తర్వాత గొడవ స్టార్ట్ అయింది ఆ గొడవలోనే మనోజ్కి తండ్రికి గొడవ జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది అది కాస్త పెద్దగా మారింది కొట్టుకునే స్థాయికి చేరింది ఆ తర్వాత ఆస్తులకు సంబంధించిన గొడవ కూడా నడుస్తుంది కాబట్టి అవన్నీ కలిపి ఒకసారిగా బ్లాస్ట్ అయిందనే తెలుస్తుంది ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మనోజ్ ని దూరం పెడుతున్నారు మనోజ్ కి సంబంధించిన ఆస్తులు కావచ్చు ఆయనకి రావాల్సిన ప్రాపర్టీ విషయంలో కూడా గత కొన్ని రోజుల నుంచి గొడవ జరుగుతుంది ఆ గొడవలో కారణంగానే వినయ్ గొడవ కూడా కారణం అయ్యిందని చెప్పేసి కూడా తెలుస్తుంది వినయ్ మొదట గొడవ స్టార్ట్ అయిన తర్వాత వినయ్ కారణంగానే గొడవ అంతా కూడా ప్రారంభమైంది ఆ తర్వాత కొట్టుకునే స్థాయికి వెళ్ళిందని తెలుస్తుంది ప్రస్తుతం ఇంకా మనో మనోజ్ ఇంట్లోనే ఉన్నారు ఆయన ఇక్కడే ఉన్నారు ఇంకా వెళ్ళలేదు ప్రస్తుతం అయితే చిన్న శ్రీశైలం యాదవ్ ఇక్కడికి కొద్దిసేపు మధ్యాహ్నం సమయంలో వచ్చి దాదాపు రెండు గంటల పాటు మనోజ్తో మాట్లాడడం జరిగింది అసలు ఏం జరిగింది గొడవ కారణాలేంటి ఎందుకు బయటి వరకు ఇంత మీడియా వరకు ఇంట్లో గొడవలు వచ్చాయని చెప్పేసి అతనితో మాట్లాడడం జరిగింది ఎందుకంటే చిన్న శ్రీశైలం యాదవ్కి సినిమా తోనే అనేక సంబంధాలు ఉన్నాయి అందులో భాగంగానే మోహన్ బాబు కుటుంబంకి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా చాలా రిలేషన్ ఉంది కాబట్టి ఆ చనువుతోనే అతను వచ్చి ఆ మోహన్ బాబు మనోజ్ శ్రీశైలం యాదవ్కి కాల్ చేయడంతోనే ఆయన ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఆ తర్వాత మాట్లాడి ఆ మనోజ్తోని వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మోహన్ బాబు ఇక్కడ లేడు బయట ఉన్నంత సమాచారం తెలుసుకొని తర్వాత ఆయన మాధాపూర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ మోహన్ బాబు చిన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతున్నారు ఈ గొడవకు సంబంధించి పెట్టే విధంగా మాట్లాడదాము పెద్దది కాకుండా చూసుకుందాం అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు మోహన్ బాబుతో చిన్న శిశం యాదవ్ మాదాపూర్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మాట్లాడుతున్నాడు ఇద్దరికి కూడా సర్ది చెప్పి ఈ గొడవను ముగించే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు పెద్ద మనిషిగా ఉండి ఖచ్చితంగా ఒకవేళ మోహన్ బాబు ఒప్పుకుంటే అక్కడికి మనోజ్ని కూడా పిలిచి మాట్లాడి ఇద్దరి మధ్య ఆశల వివాదం ఉంటే దాన్ని కూర్చొని మాట్లాడుకోవాలి ఎందుకంటే బయటికి కేసుల వరకు వెళ్తే ఇది పెద్దగా అవుతుంది కాబట్టి ఇంట్లో పంచాయతీ బయటికి రాకుండా చూసుకొని ఇంట్లో వరకే ఉండాలని చెప్పేసి అతను చెప్పినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పుడు మోహన్ బాబు ఆఫీస్లో మీటింగ్ జరుగుతుందని తెలుస్తుంది అక్కడికి చిన్న శ్రీశైలం యాదవ్ కొద్ది ఇక్కడ నుంచి ఒక గంట క్రితం ఆయన వెళ్ళడం జరిగింది నేరుగా అక్కడికే మోహన్ బాబు అక్కడ ఉన్నాడని చెప్పేసి తెలవడంతోనే అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడుతున్నారు ఒకవేళ అక్కడికి మనోజ్ని రమ్మంటే ఖచ్చితంగా మనోజ్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే శ్రీశైలం యాదవ్ ఇక్కడ మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆ తర్వాత ఇద్దరి మధ్య ఒకవేళ ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉంటే ఖచ్చితంగా వాటిని సమానంగా పిల్లలకు పంచే విధంగా తర్వాత మాట్లాడుకోవచ్చు ఈ గొడవకి పుల్ స్టాప్ పెట్టే విధంగా చర్యలు తీసుకునేందుకు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది కానీ ఈ గొడవకి సంబంధించి మంచి ఫ్యామిలీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రిలీజ్ చేయలేదు నిన్న మనోజు ఆసుపత్రికి పోయిన తర్వాతే అసలు నిజంగా గొడవ జరిగింది ఆయన గాయపడ్డాడు ఖాళీకి గాయమైంది ఆ తర్వాత మెడ కండరాల్లో గాయమైంది అని చెప్పేసి కూడా వైద్యులు గుర్తించి రిపోర్ట్స్ అందించడం జరిగింది అందులో గాయాలైనట్టు గుర్తించారు ఇరవై నాలుగు గంటలు రెస్ట్ తీసుకోవాలన్నప్పటికీ కూడా ఆయన నిన్న నేరుగా ఇదే ఇంటికి ఆయన రావడం జరిగింది ప్రస్తుతం మనోజ్ ఇంకా ఇంట్లోనే ఉన్నాడు మరికొద్దిసేపట్లోనే అక్కడికి బయలుదేరుతాడా లేదంటే అక్కడ జరిగిన సమావేశం తర్వాత ఒకవేళ పిలుపు వస్తే అక్కడికి వెళ్ళే అవకాశం కనబడుతుంది దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది ఉదయం మంచు లక్ష్మి కూడా మాట్లాడింది చాలాసేపు విషయం గొడవకి సంబంధించిన విషయాలన్నీ కనుక్కొని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది ఈ గొడవని ఇంతటితో పోలీస్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కుటుంబ సభ్యులు వాళ్ళకి సన్నిహితంగా ఉన్నటువంటి ఇప్పుడు శ్రీశైలం యాదవ్ వీరందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ గత కొద్ది రోజుల నుంచి ఆస్తులకు సంబంధించిన వివాదంలో మోహన్ బాబుకి మనోజ్కి మధ్య గ్యాప్ పెరిగింది ఆ గ్యాప్లో ఇద్దరు తరచు గొడవపడుతుండడం నాకు రావాల్సిన ఆస్తులు నాకు ఇవ్వాలి అన్నకి రావాల్సిన ఆస్తులు అన్నకి మంచు లక్ష్మికి ఇవ్వాల్సినవి ఇచ్చేయాలని చెప్పేసి కూడా వివాదం చడుస్తున్నట్టు తెలుస్తుంది ఇక విద్యానికేతన్లో భారీగా ఎందుకంటే తిరుపతిలో విద్యానికేతన్ అనేది చాలా పెద్ద విద్యా సంస్థ వారికి సంబంధించి మోహన్ బాబు ఎప్పటి నుండో నడుపుతున్నారు దాంట్లో కూడా వాటా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానంతోనే మనోజు ఇలా గొడవ గొడవకు దిగాడా లేదంటే మా ఈ వాసుల వివాదం ఎప్పటి నుండి నడుస్తుంది అనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు కానీ గొడవలు అయితే జరుగుతున్నాయి ఆ గొడవ కాస్త నిన్న పెద్దది అయింది ఇప్పుడు పోలీసులు కూడా చాలా మంది మఫ్లో ఇక్కడ ఉన్నారు మనం చూడొచ్చు టెంట్ కింద ఇక్కడంతా కూడా పోలీసులు ఉన్నారు బౌన్సర్లు ఉన్నారు లోపల బౌన్సర్లు ఉన్నారు లేడీ బౌన్సర్లను కూడా తీసుకొని రావడం జరిగింది దాదాపు ఎనిమిది మంది లేడీ బౌన్సర్లు వచ్చారు వారు కొద్ది దూరంలో ఉన్నారు కొందరు ఇంట్లోకి వెళ్ళారు అసలు ఏం జరుగుతుంది ఈ మీటింగ్ కోసం ఇంతమంది బౌన్సర్లను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అసలు ఆ ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు అనేది అంతా కూడా ఇక్కడ చూడడానికి కూడా అభిమానులు చుట్టుపక్కల ప్రజలు కూడా వస్తారు అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతుంది ఇంత హడావుడి అవుతుంది ఎందుకు అని చెప్పేసి దానికి సంబంధించి విషయం కనుక్కోవడానికి చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది ఆ పోలీసులు ఎందుకంటే ఒకవేళ గొడవ జరిగితే మఫీలు ఇక్కడ ఉండి కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు ఖచ్చితంగా బౌన్సర్లు ఎవరు ఉన్నారు లోపల ఎంతమంది ఉన్నారు అనే దాని మీద పూర్తి లిస్ట్ అంతా కూడా పోలీసులు వాళ్ళ ఇంట్లో ఉండే సెక్యూరిటీని అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే ఇక్కడ కొంచెం అడావుడిగా ఉన్నది ఎందుకంటే మనోజ్ మనుషులంతా బయట ఉన్నారు విష్ణు ఇక్కడికి రాలేదు కాబట్టి లోపల మనోజ్ మాత్రమే ఉన్నాడు మోహన్ బాబు ఇప్పుడు మాధవపూర్లో చిన్న శ్రీశైలం యాదవ్తో మీటింగ్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఒక పెద్ద మనిషి హోదాలో ఈ పంచాయతీని ఇంకా ముగించే విధంగా ఆ తండ్రి కొడుకులను కలిపే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఆ ఇద్దరితో ఇక్కడ దాదాపు రెండు గంటలకు పైగా మనోజ్తో మాట్లాడి అసలు ఈ గొడవలొద్దు దీనికి సంబంధించి కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతుందని చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు మాదాపూర్కి ఒకవేళ మోహన్ బాబు ఒప్పుకుంటే ఖచ్చితంగా మనోజ్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది